ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 23వ తారీఖు లగాయతు 29వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో శుక్రబుధరవులు మిథున రాశి యందు, వృషభమందు గురుడు, మేషరాశి యందు కుజుడు, మీనమందు రాహువు, అలాగే కుంభరాశిలో శనీశ్వరుడు. వారం చివరిలో బుధ శుక్రగ్రహాల యొక్క మార్పు ఉన్నది. కేతువు కన్యారాశిలో సంచారం చేస్తూ ఉండగా చంద్రుడు ధనస్సు మకర కుంభాల యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగం తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితులు ఏమాత్రం మార్పు లేదు. వారాంతంలో మాత్రమే శుక్రబుధుల యొక్క మార్పు, అది 9వ స్థానం నుండి దశమ కేంద్రానికి వారి యొక్క సంచారం ఉంటుంది. అయినప్పటికీ ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి కొంత ప్రశాంతతని చేకూరుస్తూ ఉంటుంది. అష్టమంలో గురుడు ఉన్నప్పటికీ, శని పంచమంలో ఉన్నప్పటికీ, సప్తమంలో కుజుడు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ, భాగ్యస్థానముందు రవి ఉన్నప్పటికీ, అంటే ఈ గ్రహాలన్నీ కూడా ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాయి. అంటే ఏ రకంగా? ఒకటి మానసికమైనటువంటి సంఘర్షణ. ఇక్కడ ఇబ్బంది అని చెప్పడం లేదు, సంఘర్షణ. ఏ నిర్ణయం ఏ సమయానికి తీసుకోవాలి, ఏ దారిలో ముందుకు వెళ్ళాలి, ఎవరిని నమ్మాలి, ఏది మనం ముందుగా ప్రారంభం చేయాలి, ఇటువంటి వాటిపైన కొంత సందిగ్ధత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. క్లారిటీ ఆఫ్ థాట్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. స్పష్టమైనటువంటి ప్రణాళిక లోపం వల్ల ఏదైనా ఒక పని ప్రారంభం చేయడం సగం వరకు వెళ్ళడం, ఇంకో పని ప్రారంభం చేయాల్సి రావడం, అది సగం వరకు తీసుకెళ్ళడం, రెండు పనులు పూర్తి చేయలేకపోవడం, ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తారేమో అని ఎదురు చూడడం, ఎవరు కూడా మీకు సహాయం చేయలేకపోవడం, ఇలా ఒక రకమైనటువంటి సందిగ్ధావస్థ మాత్రమే ఈ రాశి వారికి ఉంటుంది. అయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఏమీ కనబడడం లేదు. అయితే భాగ్యస్థానమందు రవిగ్రహం వల్ల విచారే నవమే రవవు అన్నది శాస్త్రం. అనగా ఈ రవి 9వ స్థానంలో ఉండడం వల్ల కొన్ని శుభకార్యక్రమాలు వాయిదా పడుతూ ఉండడం, పుణ్యకార్యక్రమాలు చేయలేకపోవడం లాంటి అంశాలు ప్రధానంగా కనబడుతున్నాయి. ఇక షష్ఠరాహు యొక్క స్థితిగతుల వల్ల ఎప్పుడూ ఆరోగ్య సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా కూడా వెన్నుపాముకు సంబంధించిన సమస్యలు కానీ, గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్, ఇటువంటి పరిస్థితుల వల్ల కొంత బాధపడినా కూడా త్వరితగతిన వాటి నుండి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. కోపం పెరుగుతూ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాల పట్ల చాలా అవగాహనని కలిగి ఉండాలి. అనగా ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు అందులో ఉండే లోపాలోపాలను చాలా దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగ మార్పు చేయడం అవసరమా లేదా అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చెప్పుడు మాటలు వినకూడదు. మీ స్వశక్తినే నమ్ముకోవాలి తప్పితే ఎవరిని నమ్ముకోకూడదు. ఈ విషయాలను ఈ వారం తులారాశి వారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఇక వ్యాపారం కూడా ఈ రాశి వారికి సామాన్యంగానే ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపెడుతూ జీవిత భాగస్వామితోటి కించిత్ మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తుంది. వాటి పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పొగరంగు అనగా గ్రే కలర్. తదుపరి వృశ్చిక రాశి.